మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం యావత్ గిరిజన సమాజానికి, యావత్ భారతదేశానికి గర్వకారణంగా భావిస్తూ, గతంలో భారతీయ జనతా పార్టీ ఒక దేశభక్తుడైనటువంటి ముస్లింని రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక మహానాయకుడిని రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా మళ్ళీ మూడోసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక గిరిజనుడిని రాష్ట్రపతి ఏ పార్టీ కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ సామాన్యమైనటువంటి ఒక గిరిజన మహిళని భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు యావత్ భారత సమాజం అంతా పులకించిపోతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అన్ని గ్రామాల్లో, తాండాల్లో, విలేజ్ల్లో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ముర్ము గారు ఈ దేశానికి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, ఈ దేశ ప్రథమ పౌరురాలు, ఈ దేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో ఇనుమడించేటువంటి వ్యక్తి, విద్యావంతురాలు, టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి, విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం యావత్ దేశానికి గర్వకారణం. వారు రాష్ట్రపతి అయిన సందర్భంగా ఈరోజు వారికి అవకాశం కల్పించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడంది ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో. ఈ పాలాభిషేకానికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి కావడం యావత్ గిరిజన సమాజం గర్వపడాల్సిందిగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.